పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రోతో దండెత్తాడు. సాయి ధరమ్ తేజ్ భారమంతా తన నెత్తిమీదే వేసుకున్నాడు. తనే కాలంగా మరి సాయి తేజ్ కి టైం కలిసి వచ్చేలా చేస్తున్నాడు. నిజంగానే సింపుల్ కథ కాస్త కమర్షియల్ గా 200 కోట్ల బిజినెస్ చేసిందంటే అంతా పవన్ మహత్యమే. బ్రో మూవీలో రోబోటిక్ గా బతికే ఓ యువకుడికి యాక్సిడెంట్ తర్వాత సెకండ్ ఛాన్స్ ఇచ్చే కాలంగా పవన్ వేసిన పాత్రతో ఓ క్లాస్ మూవీ కాస్త కమర్షియల్ కహానీగా మారింది. మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్, August 1st week రాబోయే ఓజీ గ్లిమ్స్, ఇలా పవన్ వరుసగా మాస్ మూవీలతో ఇండస్ట్రీని ఊపేసేలా ఉన్నాడు. ఇక చిరు వేదాళం రీమేక్ ఘోడాశంకర్ ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేశాడు. టీజర్ చూసి డిసప్పాయింట్ అయిన మెగా ఫ్యాన్స్ కి ట్రైలర్ కిక్ ఇచ్చింది. ఇక్కడ బ్రోకి ఘోడాశంకర్ కి కామన్ పాయింట్ ఏదైనా ఉందంటే అదే రీమేక్. మొత్తానికి ఇద్దరు అన్నదమ్ములు రీమేక్స్ తో బాక్స్ ఆఫీస్ లో సందడి పెంచేలా ఉన్నారు. ఆల్రెడీ బ్రో అంటూ మల్టీ గెటప్స్ తో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల, తమ్ముడు మూవీలను కలిపి చూపించేశాడు పవన్. ఫైనల్ గా బ్రోలో పవన్ లేకపోతే ఏం లేదనేంతగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు. సో బ్రో కి టాక్ కిక్ వస్తుందంటే 2 వారాల తర్వాత ఘోడాశంకర్ కిక్ ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంది. అసలే శంకర్ దాదాలో శంకర్ కమ్ తెలంగాణ యాస చిరుకి కలిసి వచ్చింది. ఇప్పుడు ఘోడాశంకర్ లో పేరుతో పాటుగా యాస రిపీట్ కానుంది.